పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలపై కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన తెలిపింది. స్థానిక కోనేరు సెంటర్లో ద్విచక్ర వాహనాలతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అధికారం కోసం ముఖ్యమంత్రి కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, కుడి చేతితో అమ్మఒడి డబ్బులు ఇచ్చి ఎడమ చేతితో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పెరిగిన ధరలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇలాగే ధరలు పెరిగితే ఆ భారం ప్రజలపై పడకుండా చంద్రబాబు చూశారని, ధరల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రక్తం త్రాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంచిన ధరలను తగ్గించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఎన్నికలు వాడుకోవాలంటే అది కుదరదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చట్టం ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు ఈ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత డీజీపీ గారికి ఉంది. డీజీపీ గారికే కాదు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ఉద్యోగస్తుడికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలి. ఇవాళకి మీకు నోరు ఉంది కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక వ్యవస్థ మీద మీకు గౌరవం లేదు. దీని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మీద ఆయన చేస్తున్నటువంటి భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, ఇమ్మీడియట్ గా మీ మంత్రులను అదుపులో పెట్టుకోండి. నేను గవర్నర్ గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ తరఫున ఇమ్మీడియట్ గా రాజ్యాంగ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ ఏదైతే వాళ్ళ ఎన్నికల ప్రక్రియని అడ్డుకోవాలని విచ్చలవిడిగా అరాచకం ప్రబలిపోతుంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇవాళ రోజున మంత్రులను అదుపు చేసుకోండి. ముఖ్యమంత్రి గారు మంత్రులంటే ఉందాతనంగా గౌరవంగా చట్టాన్ని గౌరవించే మనుషులుగా ఉండాలి, సంస్కారవంతులుగా ఉండాలి, ప్రజలకు సంస్కారం నేర్పాలి. బూతులు తిట్టే మంత్రి ఒకడో, అడ్డగోలుగా మాట్లాడే మంత్రి ఒకడో, చట్టాలను గౌరవించాల్సిన అవసరం లేదనే మంత్రి ఒకడో, ఇటువంటి మంత్రులు సమాజాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. వీళ్ళ పైన రమేష్ గారు తీసుకున్న చర్యలు చాలా సమంజసం. వారినే కాదు, సంస్కారహీనంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా గృహ నిర్బంధం చేసి వాళ్ళ నోటికి తడాలేసి వాళ్ళకి మీడియాలో మాట్లాడే అవకాశం లేకుండా చేయటం అనేది చాలా అవసరం. వాళ్ళ రోజున బెదిరించి మీ రేషన్ కార్డులు తీసేస్తాం, మీ పెన్షన్లు ఆపేస్తాం, మీ భూముల మీద మేము వివాదాలు తీసుకొస్తాం అని చెప్పి అందరినీ బెదిరించి ఇవాళ పంచాయతీలని